దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన కృపలో మనలను జ్ఞాపకం చేసుకుని ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించారు. రెండు పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు రాసిన గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనను ప్రేమించే మనస్సు మనం కలిగి ఉంటే దేవుడు కూడా ఖచ్చితంగా మనల్ని ప్రేమిస్తాడంట. ఆయన మనం జాగ్రత్తగా వెతికితే ఆయన కనుగొనడానికి అవకాశం ఉంటుంది. ప్రేమైన దేవుని పిల్లరా, కాబట్టి ఆయనను ప్రేమించే మనస్సును మనం కలిగి ఈ కడవరి కాలంలో ఆయనను ప్రేమించే వారికి మనం ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ప్రేమించినప్పుడు దేవుడు మన జీవితాల్లో అనేకమైనటువంటి ఆశీర్వాదకరమైన కార్యాలని ఆయన చేయువాడై ఉన్నాడు. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమందిని దేవుడు ఆ విధంగా ప్రేమించాడు. ప్రేమించినప్పుడు వారి జీవితాల్లో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగాయి. కనుక ఆదాము కాలం నుండి, అబ్రహాం కాలం నుండి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంతోమందిని దేవుడు ప్రేమించినప్పుడు దేవుడు వారి జీవితాలు అద్భుతాలు చేశాడు. కనుక ఎటువంటి పరిస్థితుల్లో మనం అన్నా మనము దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. కనుక అటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ప్రభులో సాగిపోవడానికి మనం సిద్ధపడాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మరొక్కసారి నీ మాటలు జ్ఞాపకం చేసుకుని కృపనిచ్చారు, మీకు వందనాలు. దానికి స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి. గ్రామంలోని ప్రతి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్యమును, బలమును, శక్తిని వారికి సమృద్ధిగా దయచేయండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్రంలో ప్రతి గ్రామాలను, ప్రతి పట్టణాలను కూడా దీవించండి. బిడ్డలు చేస్తున్న వ్యవసాయములను, చేతి పనులను, ఉద్యోగములను, వ్యాపారాలను కూడా దీవించండి. బిడ్డలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనిని ప్రభు ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి. అయా నీ కృపలు వారిని బలపరిచి గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి. దైవదినాన్ని ఎవరైతే చక్కటి కార్యక్రమాలు చేసి నేను గణపరుస్తున్నారో గణపరచండి. నిన్ను ప్రేమించి వారిని ప్రేమించి వారిని గొప్ప చేసే దేవుడు కనుక అద్భుతమైనటువంటి కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాలన్నింటినీ కూడా దీవించండి. ఆయా దేశాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి కష్టార్జితము, వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చండి. ప్రభానికి వందనాలు, స్తోత్రాలు. ఈ దినాన్ని ప్రభానికి అప్పగించి ప్రారంభిస్తూ ఉండగా దీవించండి. బలహీనులుగా ఉన్న వాళ్ళ మీద రక్తం చేత కడగండి తండ్రి. ఆయా సమస్యల్లో ఉండి కన్నీళ్లు కారుస్తున్న వారికి వారి కన్నీళ్ళ నుండి విడిపించండి. ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. చదువుచున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి, ఆరోగ్యము దయచేయండి. వారు రాకపోకలేదు మీరు తోడే ఉండండి. అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. వివాహాల కొరకు సిద్ధపరచిన బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి. అలాగే ప్రభు వివాహాలైన వారిని ఫలించేటి కొమ్మలుగా చేసి ఆశీర్వాదకరమైన కార్యాలు జరిగించండి. ప్రతి ఒక్కరు సమృద్ధి కలిగి ప్రభు నేను ప్రేమిస్తూ నీ సాక్షులుగా నడుచుకునే కృపను ప్రతి ఒక్కరికి నీ నామములు దయచేసి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుదరని మా ప్రభువును, మా ప్రాణప్రియుడును, మా మోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ దినాన్ని ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్.